రాజ్యం లోపల పొద్దుగాను లెక్కలు చెక్క మొక్కలు చూడరు కొట్టుల మొక్కలు చూడరు అంటారయ్యా. నాగా ప్రాణేశ్వర పరమ దొరకక పోయినాక ఈ ప్రాణం ఉండి ఎందుకు ఏ దేవుడు కరణించలేడు మనకు సంతానం అడగనట్లేడా. నాకు వంపు పుణ్యపురాలు దరమతురాలు సకలి భాగీరథమ్మ అటువంటి ఒకరన్ను చూసి ఎందరో చెప్పరాని చెప్పులు తెప్పించి శాంతానం దొరుకుతుంది ఇదే గుడి కాడ దొరకాలి లేకుంటే మన ప్రాణం పోతే ఇదే గుడి లోపల పోవాలి. నా ఫోన్ కాదు ఇది, ఇది ఒగ్గొల్ల ఉన్నదమ్మా
కన్నుసారి కళ్ళ నడవంటి ఒక ధర్మాత్మనాలు పుణ్యాత్మనాలు ఇరనాడ కన్ను యుద్ధం ఉంటే కారణ కన్ను కరవలై సాగుతున్నదమ్మా. కన్నీళ్ళు కల 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 కన్నీళ్ళు వడుపుతుండే కారణ కన్నీరు ఎరనాడు ఎంతన కన్నీరు ఎండు పండుగ మరి ముడుతున్నది. మరి ఎండి పండుగ చక్కని సంగం యొక్క మరి ముట్టమట్టరా గంగ వల్లవుడు గౌరీ మనోహరుడు జంగ తెలు రుద్రుని సోల పాలు పాల చెంతరి బోల కొరి జంగమయ్యా ఒక నారాయణ మూర్తి ముందడము ఆ గణపతి ఈయన పెట్టుకొని మంగరాలు చదువుతున్నాడు వేసుకొని కత్తిరి మీద కూర్చున్న జంగమయ్యనే బంగారు లింగమిని ఎత్తి తగుతం ఎల్ల వారుతున్నదమ్మా. మరి ఎత్తి తగుతం ఎల్ల వార వార కళ్ళ అటువంటి కారణ కన్నీరుతము ఆ గురుడు కన్న చూసిండు.
అంటే ఏమైందిరా, గంట కోపం చెప్పమని ఎందుకు ఎందుకు అంటే తమ్ముడా ఏం కా మీరు ఏంటి అంటే ఇక మాకు మేం తెలుసుకున్నాక నిన్ను అడగవలసిన కారణం ఉందా? నువ్వు పెద్దోళ్ళు చెప్తా, మేము చిన్నోళ్ళ చెప్తా, అట్లా అంటవా? తమ్ముడా ఎంతైనా కానీ చెయ్యి అలా మంట అంటవా మహేశ్వరుడు అంటే ముగ్గురు అన్నదమ్ములు, అన్నదమ్ములు జోడు పెద్ద పిల్లలు లెక్క ప్రపంచం అంతా కలిసి మనం ముగ్గురు ఏలుకోవాలి. మంచిదైనా చెడ్డదైనా వచ్చేదైనా పోయేదైనా మనం ముగ్గురికి తెలిసి ఉండాలి. ఎందుకంటే నేను వేసుకునే అటువంటి బంగారు శివలింగం మీద తీత ఉద్గమ ఎలా వారుతున్నది, అటువంటి తీత ఉద్గమ ఎలా వారుతున్నది అంటే అది కాకుండా పిట్ట కన్నీరా, ఈ సాటి కన్నీరా, అన్నం ఉన్న కన్నీరా, అన్నం లేని కన్నీరా, కొద్ది వారి కన్నీరు ఉన్నదా, గోదావారి కన్నీరు ఉన్నదా, కష్టం లోపల ఉన్నవారు ఇలనాడుగా కన్నీరు తీస్తారు తమ్మయ్యా, మరి సుఖం లోపల ఉన్నవారు ఎవరు కన్నీరు తీయరు, ఎవరి కన్నీరు కావద్దని ఒక్క మాట అడిగితమ్మయ్యా, ఒక్క మాట అడిగినంత మాత్రాన అగ్రహ కోపానికి రావడి నీకు ఏం కోపం అయిందిరా? కాదని మళ్ళీ అడిగి కాడు చెప్పమన్నది కానీ లేకుండా ఏమన్నా ఉన్నదా? మరి చూడు, ఒక్క మన ఇంటి ముందు లోపల ఆడవాడి గంగి మహిళ ఉన్నది, గంగి మహిళ కడుపు లోపల లాగ జన్మించినప్పుడు అంటే లాగ పుట్టినప్పుడు ప్రపంచం మీద శివలే ముదాలు పుడతాయి. మరి శివలాటవంటి మేము కొట్లాడడానికి కొమ్మలాడటం మేము కొట్లాడడానికి మానేస్తాయి పప్పుసారి అన్నారి కంటే తిండికంటేనేమో ముందు పనికంటేనేమో పసుల కాదని అన్న ఇక్కడ ఏమన్నా ముక్కలు ఉన్నాయా పోయినా అన్న పప్పు సత్య అంటవా? మరి అది కాదు అది కాదు తమ్ముడు ఈనాడు గీడబడి కన్నీరు నీకే తెలుసు కదా నాకు తెలియదు వాడితే బ్రహ్మ దేవతలారా మీకు నీ యొక్క నాకు ఎవరున్నారు నాకు నీ యొక్క మీకు ఎవరున్నారు అనుకున్నాడు మరి ప్రపంచం అంత పారదు వారు మరి చేతులు అప్పుడు అర్థంలో నీడోల నీళ్ళ నీడోలు ఎవరు కళ్ళు పడుతున్నారయ్యా మరి పారవడ్డ గుడి కడనే మాయమ్మ రాజ బలవంతరాజు నాడు ఒక కడుపు లోపల సంతానం లేక కలకల కలకల కన్నీరు తీస్తలేరా? వాళ్ళు ఇచ్చిన కన్నీరు ఈనాడు ఎండుకుండ కైలాస వాసులు నాకు మొరముంటుంది. అటువంటి స్థిరమైతే అక్కడ పాడబడ్డ గుడి లోపల భూలోకం పోతున్నట్టు ఉన్నట్టు మరి గంటలు వినడానికి కట్టిగా చెప్పేసిండు అటువంటి తొరి మరి గంటలు 90 లక్షలు వేసుకొని 24 చేరడి గడ్డ మురుడు మిసాలు వేయించుకొని మరి విరిది 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 90లో రుద్రుని ఏదో కట్టుకొని చక్కని జంగమయ్యా గంటలా వినడానికి మీద కొడుతున్నాడే జంగమయ్యా